తెలంగాణలో టిఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమైందని మండల ఎంపీపీ దేశటి సిద్ధిరాములు అన్నారు. నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో గ్రామ కమిటీ అధ్యక్షులుగా రావుల బాబు, ఉపాధ్యక్షులుగా బెస్త శ్రీనివాస్, బొమ్మెన దుర్గయ్య, కార్యదర్శి బొమ్మెన మల్లేశం, కోశాధికారిగా జూపల్లి బాఘాగౌడ్ తో పాటు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కీసరరావు బాబుకి మండల ఎంపీపీ సిద్ధిరాములు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ సిద్ధిరాములు ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు నంద్యాల బాలరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ దేశటి సిద్ధిరాములు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు నంద్యాల బాలరెడ్డి, రైతు సమన్వయ జిల్లా అధ్యక్షులు భాస్కర్రావు, ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల మహేష్, మాజీ ఎంపీటీసీ నాలంకిష్టాగౌడ్, మాజీ గ్రామ అధ్యక్షులు బాజా పెంటయ్య, దుర్గయ్య, బాజా రవీందర్, ఆకుల తిరుమలయ్య, సంతోష్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు, గ్రామ యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామంలో మరి గౌరవ ఎమ్మెల్యే పద్మరెడ్డి గారి ఆదేశానుసారము మరి ఈరోజు గ్రామ కమిటీ వేయడం జరిగింది. ఈ యొక్క కమిటీ ద్వారా మరి గ్రామంలో ఉన్నటువంటి మన సభ్యులందరూ ఐక్యత ఉండాలి. ఏది కూడా ప్రతి ఒక్క విషయాన్ని కూడా అందరూ భాగస్వామ్యం చేసుకొని పార్టీని బలోపేతం చేసుకోవడానికి ముందుకోవాల్సిన అవసరం ఎంత ఉన్నది. మరి పార్టీ కోసం కష్టపడే వారికి ఖచ్చితంగా రానున్న రోజుల్లో మంచి ఫలాలు వరకు అందుతాయి. మరి ఖచ్చితంగా పార్టీ అన్ని విధాలుగా వాళ్ళని గుర్తించి అన్ని విధాలుగా వాళ్ళకి ముందు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చర్మ గ్రామంలో మరి భారీ మొత్తంలో మరి ఈరోజు మరి ప్రజలు భాగస్వాములై మరి తెలంగాణ వైపు ప్రజలు మరి ముందుండి అన్ని విధాలుగా సహసహకరించినందుకు మరి చర్మడ గ్రామ ప్రజలకు మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. చర్మడ గ్రామంలో రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చెప్పినట్లుగా కేటీఆర్ గారి అధ్యక్షతన, శ్రీత గౌరవనీయులైన పద్మాదేవేంద్ర రెడ్డి ఎమ్మెల్యే గారి అధ్యక్షతన చల్మెడ గ్రామంలో మండల ఎంపీపీ గారి ఆధ్వర్యంలో మరియు జిల్లా డైరెక్టర్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము అందరం కలిసి చల్మెడ గ్రామంలో గ్రామ కమిటీ వేయడం జరుగుతుంది. అందరూ సహకరించి ఈ గ్రామంలో అభివృద్ధి చేయాలని మరియు గ్రామ కమిటీ ఎన్నుకున్న రావుల బాబు అందరినీ కలుపుకొని చల్మెడ గ్రామంలో ముందు మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను.